నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం అంతపాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే. ఫోన్ జీవితాల్లో ఎంత భాగం అయిపోయిందంటే, ఈ పొద్దున్న లేవగానే దీని మొహం, ఇది దీని మొహం, నేను చూడ, అదే మనం చూడ, దాని మొహం మన మొహం, అది చూడ, దీనికి గన్ ఓవర్ వస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా. కానీ చక్కగా వినియోగించుకునే వాళ్ళకి ఇది నిజంగా ఇట్స్ అ బూన్. ఫోన్ అనేది ఒక బూన్, ఒక వరం లాంటిది. మనం వాడుక బట్టే ఉంటుంది ఏదైనా. సరే, అయితే వాల్పేపర్స్ అక్క, నాకైతే ఎప్పుడు ఇదే వాల్పేపర్, వెరీ గుడ్. ఈ వాల్పేపర్ పొద్దున్నే దీన్ని, దాని ఫేస్ చూడటం కూడా, అంటే పసిపిల్లలు దేవుళ్ళతో సమానం అని అంటారు కదా, ఎంత శరవణ భవ అని అనుకున్నప్పటికీ దాని మొహం చూస్తేనే ఆనందం. తల్లిగా, ఏ తల్లికైనా ఇది ఉంటుంది కదా అక్క. అసలు ఫోన్ లో ఎలాంటి వాల్ పేపర్స్ ఉండాలి అక్క? జనరల్ గా ఎలాంటివి ఉంటే మనకి మన లైఫ్ లో అది మన లక్ ని ఎన్హాన్స్ చేస్తుంది అనుకోవచ్చు? ముందుగా అసలు వాల్ పేపర్స్ ఎందుకు మంచివి ఉండాలనే దానికి కూడా మనం ఒక రీజన్ చెప్పచ్చు. షూర్. ఎక్కువగా అంటే మనకి ఆక్సిజన్ తర్వాత ఎక్కువగా కావాల్సిన ఫోనే ఇప్పుడు. అవును, గాలి పీల్చిన తర్వాత పీల్చాలి కాబట్టి. గాలి పీలుస్తున్నావు వదులుతున్నావు అన్న విషయం అసలు మనం పట్టించుకోము. ఫోన్ లేదంటే మాత్రం అయిపోయింది జీవితం. ఇంకా చూడు, అది ఎప్పుడన్నా 5% 4% ఉన్నప్పుడు కనబడింది అనుకో, అయ్యో బాబోయ్, ఆ చార్జర్ దొరికి అది చార్జ్ పెట్టేదాకా మనశ్శాంతి ఉండదు. మామూలు కోత అయిపోదు బుర్ర. రెండు, నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం, ఈ మధ్య నేను గూగుల్ సర్చ్ చేస్తుంటే అది నన్ను అడుగుతుంది, నువ్వు మనిషివని నిరూపించుకో, యు ఆర్ నాట్ ఎ రోబోట్ అని చెప్పి. చాలా ఒక్కొక్కసారి భలే ఉంటుంది. అయితే ఎందుకంటే నిత్యం మన చేతుల్లో ఉండి, నిత్యం మన పనులలో మమేకమయ్యి మనం అనుకుంటాం, విసుకుంటున్నాం, కానీ ఫోన్ లేకపోతే ఏది లేదు. నిజంగా చెప్పాలి అంటే మన నిత్యం మన పనుల్లో మమేకమైపోయి మనకంటూ ఒక అంటే అస్తిత్వాన్ని, ఎగ్జాక్ట్లీ శ్రవంతి అంటే దిస్ ఇస్ ద నెంబర్ అనే ఒక అస్తిత్వాన్ని మనకి క్రియేట్ చేసి, ప్రతి వాళ్ళకి కూడా. ఇప్పుడు మామూలుగా ఒకప్పుడు పాపం ల్యాండ్ లైన్ ఉన్నప్పుడు మనం చక్కగా దాని దగ్గరికి వెళ్ళి మాట్లాడిన రోజులు మళ్ళీ వస్తే బాగుండు అనిపిస్తుంది. నాకు కూడా నిజంగా చెప్పాలంటే, ఎప్పుడైతే దానికి వైర్ తీసేసామో మనమే వైర్ లాగా చుట్టుకున్నాం ఫోన్. కానీ ప్రతి వాళ్ళకి ఒక అస్తిత్వాన్ని క్రియేట్ చేసింది, ప్రతి వాళ్ళకి ఒక నెంబరు. ఒకటి కాకపోతే ఇప్పుడు ఇంకా చక్కగా పక్కన అదేంటి, సెకండ్ నెంబర్ అని కూడా కాదు, ఆ పేరే పెట్టుకుంటాం, శ్రవంతి జియో అని. అవునండో, ఒక జోక్ కూడా ఉంది కదా, హస్బెండ్ 2 నంబర్లు పెట్టుకున్నాడట, అయితే వైఫ్ హస్బెండ్ 1 హస్బెండ్ 2 అని పెట్టుకుందంట ఫోన్లో. అది ఎన్ని జోకులు, ఎన్ని అది నవ్వుకోవడానికి బాగానే ఉంటాయి ఇవన్నీ. సో ఇలాంటి అలా మమేకం అయిపోయిన మన ఫోన్లో పాజిటివిటీని నింపుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. రైట్ అక్క. మీరు ఎప్పుడు కూడా ఏదన్నా బాగా చాలా రోజులు అయిపోయింది క్లీన్ చేసి ఫోన్ అనుకుంటే కనుక వెంటనే రిమూవ్ చేసేసుకుంటూ వెళ్ళండి. అంటే ఎప్పుడు కూడా ఫొటోస్ ఎప్పుడైనా కూడా నిండిపోయి ఉండకూడదు అన్నమాట. అంటే ఏదన్నా ఉండకు, అవసరం లేని వాటితో ఉండకూడదు. ఒకటి, వాల్ పేపర్స్ ఎక్కువగా గ్రీనరీ, పచ్చదనం, విఆర్ మొత్తం అంతా కనెక్టెడ్ టు యూనివర్స్ కదా, పచ్చదనంతో నిండిపోయేటట్టుగా, నేచర్ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేసుకునేటట్టు. అవి చెట్లు అవ్వచ్చు, వాటర్ ఫాల్స్ అవ్వచ్చు. వాటర్ ఫాల్స్ మళ్ళీ ఎక్కువగా టూ మచ్ హెవీ వాటర్ ఫాల్స్ అట్లా ఉండకూడదు. గ్రీనరీ అన్నాను అందుకే ఓన్లీ గ్రీనరీ బాగా ఉండాలి. ఏదన్నా ఒక లోటస్ పువ్వు లేకపోతే, లోటస్ లేదు అంటే కనుక ర్యాబిట్స్. మీరు ఇంకోటి చాలా, నేను ఈ విషయం చాలా అంటే గర్వంగా చెప్పగలుగుతాను, ర్యాబిట్స్, 2 ర్యాబిట్స్ ఉన్న ఫోటో కనుక పెట్టుకుంటే, ఎవరైతే పిల్లల కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఈ 2 ర్యాబిట్స్ ఫొటోస్ పెట్టుకుంటే తప్పకుండా కన్సీవ్ అవుతారు. అవునా? నేను మొన్న ఒక 4 మంత్స్ బిఫోర్ ఇచ్చాను ఒకళ్ళకి ర్యాబిట్స్ని పెట్టుకోమని చెప్పి, వాళ్ళు వితిన్ 1.5 మంత్ అమ్మాయి కన్సీవ్ అయ్యింది. ఏంటి కనెక్షన్ ర్యాబిట్స్తో? ర్యాబిట్స్తో ఏంటంటే
అవి చాలా దాన్నేమంటారు చలాకీగా ఉంటాయి ఒకటి. అండ్ గ్రీనరీని ఎక్కువగా ఇష్టపడుతుంటాయి. మీరు చూడండి క్యారెట్లు తింటూ ఉంటాయి, కొత్తిమీర బాగా ఇష్టం వాటికి, గ్రీనరీ ఒకటి తింటూ ఉంటుంది. అండ్ వాటిని మామూలుగా ఎత్తుకోవడం కూడా ఇట్లా కాదు, ఇట్లా చెవులపిల్లి అని అంటారు, చెవులతో పట్టుకునే ఎత్తుకోవాలన్నమాట. అండ్ తొందరగా కన్సీవ్ అవుతారు రాబిట్స్. అవునా? రాబిట్ తొందరగా కన్సీవ్ అవుతుంది. సో అట్లా మనం దాని గురించి అని చెప్పి అట్లా అయితే అందులో కూడా కలర్స్ ఏమైనా స్పెషల్? వైట్ రాబిట్స్, వైట్ అండ్ పింక్ ఏవైనా పర్వాలేదు. వైట్ అండ్ పింక్, బ్లాక్ కూడా ఉంటాయి కదా. బ్లాక్ మనం పెట్టుకోవద్దు అని చెప్పాం కదా. సెవెంతి ఇస్ నాట్ ఎట్ ఆల్ బ్లాక్ అని ఎప్పుడు కూడా ఒక్కటే ఒక్కసారి చెప్తాను బ్లాక్ గురించి, వెయిట్ చేస్తూ ఉండండి. ఇంట్రెస్టింగ్ అది అది తప్పించి ఇంకా బ్లాక్ అన్న మాట అసలు అవసరమే లేదు మనకి అసలు ఇంకా. సో అట్లా మనము రాబిట్స్ ను ఒకటి పెట్టుకోవచ్చు. ఇంకోటి బాగా మనకి విపరీతంగా డబ్బు సమస్యలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఒక 520741 అని మీరు రాసేసుకొని నీట్ గా స్కెచ్ పెన్ తో అది ఫోటో తీసుకోండి. లేదు అంటే గనక మీకు 520741 అని మొబైల్ పేపర్స్ అని మీరు సెర్చ్ కొడితే వస్తుంది. వస్తున్నాయా? వస్తుంది. అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు వాల్ పేపర్ కింద. 520741 అని చెప్పి మొబైల్ పేపర్ వస్తుంది అన్నమాట. అది కూడా మీరు పెట్టుకోవచ్చు. అది కూడా చూద్దామా? చూడండి ఏమొస్తున్నాయా. అప్పో అక్కో, 8 కూడా కలిపి వచ్చింది అక్క. కలిపి వచ్చింది కానీ 8 ఎప్పుడు కూడా వెన్ యూ వాంట్ మనీ సడన్లీ ఎమర్జెన్సీ అన్నప్పుడే మనం చెయ్యాలి. అది చాలా కింద 8 ఉంది. 8 ఉంది. అన్నిటికీ 8లు ఎక్కువ ఉన్నాయక్క? ఉండదు చూడు, అక్కడ కట్ చేసేసుకొని పెట్టుకోవచ్చు కదా. పెట్టుకోవచ్చు, ఫోటోని ఎడిట్ చేసుకోవచ్చు. మా ఫోటోని ఎడిట్ చేసుకోవచ్చు. 8 ఎక్కువ ఎందుకంటే మీరు సడన్ మనీ కోసం అని అన్నారు కాబట్టి మనమే రాసి పెట్టే, మనమే రాసి పెట్టుకోవచ్చు. బట్ సడన్ మనీ కావాలి అంటే దానిమ్మకాయలు, దానిమ్మకాయలు కూడా మీరు బాగా మనీని ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు, వాల్నట్స్ చెర్రీ ప్లమ్స్, మళ్ళీ బ్లాక్ బెర్రీ వాడచ్చా అని అడగకుండా చెర్రీ అన్నారుగా. చెర్రీ ప్లమ్స్ ఒకటి, యాపిల్ కాయలు ఒకటి, ఇట్లా ఫ్రూట్స్ కి సంబంధించినవి ఏమైనా కూడా మీరు వాల్ పేపర్ గా పెట్టుకోవచ్చు. అయితే నా ఉద్దేశం ఏంటి అంటే మాత్రం 520741 ఒకటి పెట్టుకుంటే చాలా మంచిది. అండ్ మోర్ ఓవర్ మనకి నాకు తెలిసినంత మటుకైతే మాత్రం 2 మొబైల్ పేపర్స్, మొబైల్ వాల్ పేపర్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకటేమో ఇట్లా లాక్ ఓపెన్ చేసి లాక్ ఓపెన్ ఉంటుంది కదా, అప్పుడు మీరు బాగా నమ్మిన గురువు ఫోటోని పెట్టుకోండి. ఓకే, ఓపెన్ అయిన తర్వాత. ఓపెన్ అయిన తర్వాత అంటే మీరు ఆ గురువుని మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒకసారైనా చూసే విధంగా ఉండాలని, చూసే విధంగా ఉండాలి అనుకుంటే ఒకవేళ వాళ్ళు ఐఫోన్స్ వాడుతున్నట్టయితే లాక్ లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే ఐఫోన్ లాక్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇట్లా యాప్సే వచ్చేస్తాయి తప్ప ఆయన ఫోటో కనపడదు. సో లాక్ లోనే పెట్టుకుంటే ఇప్పుడు ఇలా అలా, లేదు అంటే కనుక మీ వాట్సాప్ డిపిస్ లో కూడా పెట్టుకోవచ్చు. రైట్, పరమాచార్య గారి ఫోటో ఉంటుంది అక్కడ. రైట్, ఎందుకంటే ఆ ఎనర్జీ అనేది తప్పకుండా ఫోటో ఎక్కడ ఉంటే అక్కడ ఎనర్జీని తప్పకుండా తీసుకుంటుంది. అందుకే మీరు గమనించండి, ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు ఫోటోలు పడేయకండ్రా అని చెప్పి పడేనిచ్చేవాళ్ళు కాదు. ఇదివరకు మనకి హాల్ టికెట్స్లలో కూడా ఫొటోస్ వస్తే ముందు ఫోటో తీసి చింపేసేయని అంటే ఈ ఫోటో స్టాంప్ అయిపోయిందమ్మా మళ్ళీ యూజ్ అవ్వద్దు అంటే దాయి అనేది మా అమ్మ, అంటే కింద పడేయకూడదు బయట పడేయకూడదు అని చెప్పి. సో అట్లా మనము ఆ ఫోటోస్ వల్ల మనకి ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది తప్పకుండా వస్తుంది. బ్యూటిఫుల్ అక్క. సో వాల్ పేపర్ లో ఎన్ని ఎన్ని షేడ్స్ ఉన్నాయి, ఇంత మనకి లబ్ధిని కూడా తీసుకొస్తే. అయితే చాలా మందిని నేను చూశాను ఇట్లా ఏదో క్లమ్జీ వాల్ పేపర్స్ లాగా, లేకపోతే ఒక దాన్ని ఏమంటారు డిమానిక్ ఉండేవి ఉండేవి ఉంటాయి, కొన్ని ఏమో పజిల్స్ లాంటివి, పజిల్స్ అట్లాంటివి పెట్టుకుంటూ ఉంటారు. అస్సలు వద్దు అంటే అర్థం కాని బొమ్మలు, అర్థం కాని దాన్ని ఏమంటారు మోడర్న్ పెయింటింగ్, ఇట్లాంటివి ఏవి కూడా పెట్టుకోకండి. నేను ఒకరోజు జాబ్ చేసేదాన్ని కదా, అప్పుడు ఏదో ఇలా 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 అని ఏదో గీస్తూ ఉన్నాను అనమాట చాక్ పీస్ తో. ఒక ఆయనతో వచ్చి ఏంటి శ్రవంతి దీనికి అర్థం అంటే మోడర్న్ పెయింటింగ్ అండి.
ఏమనాలి అర్థం కాక నాకు తోచక గీస్తున్నారు అనమాట. పాప ఆయన ఏదో ఏదైతే చాలా పెద్దగా గీస్తున్నానేమో అనుకొని ఏంటిది అన్నట్టు మోడర్న్ పెయింటింగ్. సో నేనే మోడర్న్ పెయింటింగ్ కించపరచడం అంటే ఒకటి చూడంగానే మనకి అర్థం అవ్వాలి, మనం కనెక్ట్ అవ్వాలి, అది ఏంటి అనేది మనకి అట్లా అనిపించకూడదు. సో అర్థమైంది అంటే సబ్ కాన్షియస్ మైండ్ కూడా అర్థం అవుతుంది. ఇంకోటి మీరు ఇట్లా మామూలుగా మనీ బౌల్స్ ఉంటాయి, కాయిన్స్ వేసేసి ఉన్న ఫొటోస్ కూడా ఉంటాయి, అట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు తప్పకుండా. బ్యూటిఫుల్ అక్క, చాలా చాలా బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది. ఎందుకంటే ఇదన్నీ ఉన్నాయా శాస్త్రాల్లో అని అనొద్దు, ఇది మమేకం అయిపోయింది మన జీవితాల్లో, అప్డేట్ అవుతూ ఉన్నాం మనము. దాన్ని శాస్త్రాల్లో ఉన్నదాన్ని ఇందులోకి ఎలా ఇనమడింపు చేసుకోవచ్చు అనేది మీరు వివరంగా చెప్పారు. ఇప్పుడు మనం ఏది లోకానికి అతీతమైంది చెప్పలేదు పద్మిని, నేచర్ గురించి చెప్పాను. నేను అనట్లేదు, అలా అంటారేమో అని, అందుకనే వాళ్ళకే చెప్తున్నా అలాంటి సంశయాలే పెట్టుకోవద్దు. ఎందుకంటే గ్రీనరీ గురించి పెట్టుకోండి అని చెప్పాను. ఇంకొకటి మిస్ అయ్యాను నేను, హార్సెస్, పరిగెడుతున్న హార్సెస్ ని పెట్టుకోవచ్చు, చాలా బాగా పనిచేస్తుంది. బ్యూటిఫుల్ అక్క, బ్యూటిఫుల్. మన వర్క్ కూడా అట్లానే పరిగెడుతూ ఉంటుంది, అలుపు సలుపు లేకుండా. సూపర్, మంచి ఇన్ఫర్మేషన్ ఈ రోజు మాత్రం, ఈ ఎపిసోడ్ మాత్రం. థ్యాంక్ యూ సో మచ్ అక్క, నమస్తే. నమస్తే.